హెచ్టీవీ ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఫ్రెండ్స్, మీరు నాకు చూపిస్తున్న ఈ సపోర్ట్కి మీకు చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ని వీడియోకి లైక్ కొట్టండి అంటే కమెంట్స్లోకి వెళ్ళి కమెంట్స్లో లైక్ కొడుతున్నారు, అది తప్పు కాదు. కానీ అలాగే వీడియో కూడా లైక్ కొడితే చాలా మంచిది, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో వీడియోస్లోకి వెళ్ళి వీడియోకి లైక్ కొట్టండి. రెండు టాపిక్లోకి వెళదాం ఫ్రెండ్స్. ఈరోజు మనం చూడబోయే డాగ్ అలాస్కన్ క్లికాయ్. దీని గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. అలాస్కన్ క్లికాయ్, క్లికాయ్ అంటే స్మాల్ డాగ్ అని అర్థం అన్నమాట. ఫ్రెండ్స్, మీకు ముద్దుగా, క్యూట్గా అండ్ స్పెషల్గా ఒక డాగ్ కావాలనుకుంటున్నారా? రోజు మీరు ముద్దాడడానికి ఒక మంచి పెట్ కావాలనుకుంటున్నారా? లేకుంటే ఎవరికైనా పప్పీని గిఫ్ట్గా ఇచ్చి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా? అయితే అలాస్కన్ క్లికాయ్ బెస్ట్ చాయిస్. ఇది చూడడానికి హస్కీకి చిన్నాన్న కొడుకులా ఉంటుంది. చిన్నప్పుడు చూస్తే సేమ్ హస్కీలా ఉంటుంది, కానీ ఇది హస్కీ కాదు. దీని గురించి చెప్పాలంటే చాలా అందంగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ హస్కీ కన్నా అందంగా ఉంటుంది. ఇది హస్కీ కన్నా చిన్నగా, స్మార్ట్గా, ముద్దుగా, ఎనర్జెటిక్గా ఉంటుంది. దీనికి హస్కీకి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, ముఖ్యంగా టెంపర్మెంట్లో. ఇంకా క్లికాయ్కి ఎనర్జీ చాలా ఎక్కువ. ఒకవేళ మీరు వెయిట్ తగ్గాలి అనుకుంటే ఈ డాగ్ని తెచ్చుకోండి. ఇది మీ ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తాన్ని కరిగించేలా ఆడుకుంటుంది. దీనికి అంత ఎనర్జీ అన్నమాట. ఒకవేళ మీ ఇంటికి స్ట్రేంజర్స్ ఎవరైనా వస్తే ఇది వెళ్ళి దాంకుంటుంది, చాలా షై టైప్ అన్నమాట. మీరు హస్కీని పెంచుకోవాలి, కానీ మీకు ఇంతకుముందు డాగ్ని పెంచిన అనుభవం లేదు, కానీ నాకు హస్కీ లాంటి డాగ్ కావాలి అంటే ఇది బెస్ట్ చాయిస్. మీకు డాగ్ని పెంచిన ఎక్స్పీరియన్స్ అస్సలు లేకపోయినా పర్వాలేదు, ఈ డాగ్ని పెంచుకోవచ్చు. దీనిని అమెరికన్ కెనల్ క్లబ్ ఇంకా రికగ్నైజ్ చేయలేదు. అమెరికన్ కెనల్ క్లబ్ రికగ్నైజ్ చేయని బ్రీడ్స్ అన్ని చెత్త బ్రీడ్స్ ఏమీ కాదు. మన ఇండియన్ బ్రీడ్స్ని ఫారిన్ బ్రీడ్స్ని కంపేర్ చేస్తే మన జూలంగి, రాజపాలయం, కోంబై, ముదుల్ హౌండ్ ఇవన్నీ టాప్ 10లో వచ్చేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ డాగ్ని మీరు పెంచుకుంటున్నారు అంటే మీ ఇల్లు ఒక కామెడీ హౌస్లో అయిపోతుంది. మీరు చాలా లోన్లీ పర్సన్ అయితే ఇంట్లో మీకు తోడుగా మీతో ఆడుకుంటూ మీ ఒళ్ళో పడుకొని మీ మూతి నాకి మీరు చెప్పిన దానికల్లా అవును మేడం అవును అని భజన చేసి చివరికి నాకు నచ్చిందే చేస్తా అని వెళ్ళిపోయే టైప్ అన్నమాట. వీటికి పరిగెత్తడం అంటే చాలా ఇష్టం. మీరు గో అంటే చాలు, ఇక ఇది నేనే హుసేన్ బోల్ట్, ఇంకెవ్వరూ నన్ను ఆపలేరు అన్నట్టు పరిగెడుతుంది. నిజం చెప్పాలంటే కోపం ఎక్కువగా వచ్చే వాళ్ళకి కూడా ఈ డాగ్ని చూస్తే ఎత్తుకుని ముద్దాడాలనిపిస్తుంది, అంత క్యూట్ అన్నమాట. సరే, దీని హిస్టరీ చూద్దాం రండి. అలాస్కన్ క్లికాయ్ ఆరిజిన్ అలాస్కా. 70స్లో లిండా ఎస్ స్పుర్లిన్ అనే ఆవిడ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దీనిని బ్రీడ్ చేశారు. ఈవిడికి చిన్న సైజ్ హస్కీ కావాలి, ఇంకా ఇది ఒక కంపానియన్ డాగ్లా ఉండాలి అని బ్రీడ్ చేసింది. ఈవిడ బ్రీడ్ చేయడానికి పెద్ద రిస్క్ ఏమీ తీసుకోలేదు, వెరీ సింపుల్. సైబీరియన్ హస్కీ అండ్ అలాస్కన్ హస్కీస్తో షిపర్కే అండ్ అలాస్కన్ ఎస్కిమో డాగ్స్ని మిక్స్ చేసింది. బాధాకరం ఏమిటంటే అమెరికన్ కెనల్ క్లబ్ దీనిని రికగ్నైజ్ చేయకపోవడం వల్ల ఇవి ఎక్కువగా పాపులర్ అవ్వలేదు. సో ఇది కొంచెం రేర్ బ్రీడ్ అన్నమాట, కానీ దీనిని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. డాగ్ పర్సనాలిటీ చూద్దాం. అలాస్కన్ క్లికాయ్ చాలా ఇంటెలిజెంట్, ఎనర్జెటిక్, ఇంకా ఫ్యామిలీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. స్ట్రేంజర్స్ని కలవడానికి అస్సలు ఇష్టపడదు, స్ట్రేంజర్స్ వస్తే వెళ్ళిద్దామనుకుంటుంది. వీటికి లైఫ్ లాంగ్ సోషలైజేషన్ చేయాలి. ఇవి ఇండియన్ స్పిట్స్ లాగా వాచ్ డాగ్స్ కాదు, ఫ్యామిలీ పెట్స్ అన్నమాట. ఇవి ఎక్కువగా ఆడుకోవడానికి ఇష్టపడతాయి. ఆడుకున్న తర్వాత సోఫాలో కానీ మీ ఒడిలో కానీ పడుకుంటాయి. మీరు నెట్ఫ్లిక్స్ చూస్తున్నా, అమెజాన్ ప్రైమ్ చూస్తున్నా మీతో పాటు కమ్మగా సోఫాలో కూర్చొని చూస్తాయి. ఇవి ఎక్కువగా ఫ్యామిలీతో ఉండడానికి ఇష్టపడతాయి. సో ఒంటరిగా వదిలేయకూడదు, మెంటల్ స్టెబిలిటీ లాస్ అవుతుంది. వీటిని అపార్ట్మెంట్స్లో పెంచవచ్చా అంటే పెంచవచ్చు, కానీ వీటితో ఎక్కువగా ఆడుకోవాలి. వీటి సైజ్ చూద్దాం. అలాస్కన్ క్లికాయ్లో టాయ్, మినియేచర్, ఇంకా స్టాండర్డ్ సైజ్లో ఉంటాయి. టాయ్ వెరైటీ 13 inches హైట్ ఉంటాయి, మినియేచర్ వర్షన్ 13 inches నుండి 15 inches వరకు ఉంటాయి. స్టాండర్డ్ వెరైటీ 15 inches నుండి 17 inches వరకు ఉంటాయి. వెయిట్ ఇవి యావరేజ్గా 7 kg నుండి 10 kg వరకు ఉంటాయి. వీటి హెల్త్ ఇష్యూస్ చూద్దాం. అలాస్కన్ క్లికాయ్ చాలా హెల్దీ బ్రీడ్, కానీ కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే లక్చువేటింగ్ పెటల్లా, థైరాయిడ్, కాట్రాక్ట్స్.
ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావచ్చు కానీ 100% వస్తాయని చెప్పలేదు. వీటి కోట్ కలర్ అండ్ గ్రూమింగ్ చూద్దాం. ఇవి మూడు కలర్స్లో ఉంటాయి, అవి రెడ్ అండ్ వైట్, బ్లాక్ అండ్ వైట్ ఆర్ గ్రే అండ్ వైట్ కలర్స్. ఇవి డబుల్ కోటెడ్ బ్రీడ్. మంచి విషయం ఏమిటంటే మిగతా డాగ్స్ లాగా ఇవి ఎక్కువగా వాసన రావు, ఎందుకంటే ఇవి ఎప్పటికప్పుడు వీటిని ఇవే క్లీన్ చేసుకుంటాయి. సో అప్పుడప్పుడు బ్రషింగ్ చేస్తే చాలు, రెగ్యులర్గా స్నానం చేయించకూడదు. ఫ్రెండ్లీ విత్ చిల్డ్రన్ అండ్ అదర్ పెట్స్. అలాస్కన్ క్లీకాయ్ ఫ్యామిలీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక విషయం చెప్తాను, చిన్న డాగ్స్ని ఎప్పుడు నమ్మలేము, ఈజీగా ట్రిగర్ అవుతాయి. వీటి సైజ్కి వీటి బిహేవియర్కి అస్సలు సంబంధం ఉండదు. సో మీ పిల్లలు మీ పర్యవేక్షణలో డాగ్స్తో ఆడుకోవడం ఇవ్వడం మంచిది. డాగ్స్ని ఇంటికి తెచ్చే ముందు డాగ్ మెంటల్ స్టెబిలిటీ బాగుందా అని చెక్ చేసి తీసుకోవడం మంచిది. ఇవి మిగతా పెట్స్తో కూడా బాగానే ఉంటాయి, హై ఎనర్జీ కాబట్టి ఎర్లీ సోషలైజేషన్ చాలా మంచిది. ఫ్రెండ్స్ ఈ బ్రీడ్ గురించి తెలుసుకున్న తర్వాత లైఫ్లో ఒక్కసారైనా ఈ డాగ్ని పెంచుకోవాలి అనిపించింది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. జై హింద్.